పరమున నిర్ణయమే పరిణయమాయనీలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా పరమున నిర్ణయమే పరిణయమాయనీలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా వీరని అనుబంధమే నారి అనబడను
కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన తన భార్యను అందుకొనను వారు ఏక శరీరమై ఉందరు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరిలో దీవించిన గాక. ఆమేన్. నా వందనాలు. ఈ సమయంలో సువార్త పాఠ భాగంగా 2వ అధ్యాయము మొదటి 11వ వచనాలు వరకు. మూడవ దినమున ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసును తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం ఏదని ఆయనతో చెప్పగా యేసును ఆమెతో, అమ్మా నాతో నీకేమీ పని, నా సమయం కాదు రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయలేదు. యూదుల శుద్ధి ఆచారం ప్రకారము 12వ వచనము 3వ వచనము 2వ వచనము 3వ వచనము తూములు పట్టు 6 రాత్రి అక్కడ ఉంచబడింది. యేసు ఆ బాలమున నీళ్లతో నింపుదని వారికి చెప్పగా వారు వాటిని అంచున పట్టుకుని నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొక్కకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు నుంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసిన గాని విందు ప్రధానికి తెలియక పోయింది. కనుక ద్రాక్షారసమైపోయిన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండు కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. దేవుడు తన మాటలు దీవించున్నాడు. స్టేజ్ అంటేనే భయపడతాను. ఒకసారి చెప్తున్నాను కాబట్టి సంవత్సరాన్ని చేసుకొని కూర్చున్నాం. పరిస్థితిలో స్త్రీ ద్వారా పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు శరీరం మనకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరు ఈ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయ్యను అతిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గల సంఘముగాను ఆయన తన యుగత దాన్ని నిలవబెట్టుకునవల్లని వాక్యముతో ఉదక స్నానం చేయడం దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునే అటువలని పురుషులు కూడా తమ సొంత శరీరంలోనే తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొంచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవరూ లేడు, కానీ ప్రతి వాడును దానిలో దానిని పోషించి సంరక్షించుకొనను. మనము క్రీస్తు శరీరమునకు అవరులై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను. వారిద్దరూ ఏక శరీరం అందరు ఈ మనము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘముల గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీరు ప్రతి పురుషుడును తను అనే తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూసుకునవలను. మరి చిన్న ప్రార్థన వివాహ కార్యక్రమాలు పాల్గొనే ప్రతి
దైవ సేవకులకు ప్రత్యేకంగా వందనాలు తెలుస్తున్నాం. అదే రీతిగా చేరిపోయి వచ్చినటువంటి వారి బంధువులకు, స్నేహితులకు, ప్రతి సంబంధులకు కూడా కృతజ్ఞతాపూర్వకమైన వందనాలు. అలాగే నేను ఉన్నకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరూ సర్వరించి ప్రార్థన చేద్దాం. యవన గడిలకు దేవుడు తన సమయాన్ని దూరంగా ఉంచి ఆయన అపారమైనటువంటి ప్రేమ కృప కనికరముల చేత దేవుడు వారిని ముందుకు నడిపించినట్లు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన తండ్రి, పరిశుద్ధమైన దేవ, కృపా సత్య సంపూర్ణుడ, మా స్థుతులకు యోగ్యుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సకలాశీర్వాదములకు సర్వ సృష్టికి ఆధారభూతుడమైనటువంటి మా ప్రియ రక్షక, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ అనాది సంకల్పములు భాగముగా మీ ఉన్నత ఏర్పాట్లు, మీ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చుకున్నారు. మీ ప్రియుడు మా ప్రియుడు అల్పతి ఉల్లి గారిని, మహాలక్ష్మి గారిని మీరు ప్రేమించి అనుగ్రహించినటువంటి ఆయన మూడవ కుమారుడు దానీకరి, అలాగే చెన్నాల యశ్వంతరావు గారు, తల్లిన గారి యొక్క ఏకైక కుమార్తె అభిషేకులు, ఆయన మీ యొక్క సంకల్పం బట్టి వారిని చదపరచడం మీ ఏర్పాటు అయ్యినది కనుక ఈ మధ్యాహ్న కాలంలో మీ సన్నిధిని సమీపించే భాగ్యము వారికి మాకందరికీ మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు ఆయన వివాహ కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు. ఇరువురిని ఒక వేదిక మీదకి సమకూర్చారు. ఈ సమయంలో మీ సేవకులు మీ పక్షంగా నిలబడబోతున్నారు. అనేక మంది ఆయన నిజంగా బంధువులు, రక్త సంబంధికులు శ్రేష్టమైన వివాహాన్ని చూసి సంతోషంగా వారిని తీర్చడానికి కృషి చేశారు. ఆయన ఈ యొక్క కార్యములన్నింటినీ మీ నామ మహిమార్థమై మీరు జరిగిస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రాముఖ్యంగా ఎవరి విడుదలకు అవసరమైన జీవం కలిగినటువంటి మీ మాటలు, పరిశుద్ధమైన మీ మాటలు, అయినా లోకములో క్షేమాధారములను కలుగు చేయగలిగిన, భవిష్యత్తు జీవితాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా మార్చుకోగలిగిన జీవము కలిగిన మీ మాటల చేత మీ విడుదలను హెచ్చరించండి. కావలసిన అవసరమైన మీ మాటలు అందించి ప్రతి ఒక్కరిని, మరి ముఖ్యంగా ఎవరి విడుదలను మీరు దీవించి వివాహాన్ని జరిగించబోతున్న సేవకుల్ని కూడా మీరు అభిషేకించి కార్యమంతా మీ మహిమ కొరకు జరిగించి అన్ని విషయాలు మీరు మేలు చేసి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందమని ఏసయ్య పరిశుద్ధ శ్రేష్ట ఘనమైన నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. జీవము కలిగిన దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ ప్రత్యేక సమయంలో ముఖ్యంగా ఈ స్థలంలో మనమందరం ఏకమవటానికి ఆనందంగా నూతనంగా దత్తపరచబడబోతున్న వధువులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే వేదికను అలంకరించినటువంటి రవిదాస్ అందరికీ, కూడివేసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరమనామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. సహజంగా వివాహములలో అన్ని ప్రాముఖ్యంగానే జరిగించబడతాయి, కానీ వాక్యం వినేటప్పుడు చాలామందికి ఆసక్తి ఉండదు. దానికి కారణం ఏంటంటే, నా ఎప్పుడు నేనే మాట్లాడదు కదా అనుకుంటారు. కొంత మనిషిది మీరు అలా అనుకోవడంలో ఇబ్బంది ఏం కాదు, కానీ నూతనంగా జతపరచబడబోతున్న బిడ్డలకు మాత్రం ప్రాముఖ్యం. ఈ విషయాన్ని మీరు వింటే చాలు. ఒక ఇద్దరు వైద్యులు తీసుకొచ్చారు, మంచిది. నేను ఒక వచ్చిన నేను చెప్తాను, ఇద్దరు కూడా కలుస్తారు వాళ్ళు మంచిగా. ఓకే, అందరికీ వచ్చిందే తెలిసిందే ఈ మాటను మనం చదువుదాం. ఎదురు రాసిన పత్రిక
పదమూడవ అధ్యాయం నాలుగో వచనాన్ని ఆ నూతన దంపతులందరూ కూడా చదువుతూ ఉండగా అందరం కూడా చక్కగా విందాం. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది కాను పాలకు నిష్కళంకమైనది కాను వేశ్యాసంతులకును విభిచారులకును దేవుడు తీర్పు తీర్చాడు. ప్రియ దేవుడు వింటారా ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. మరి అందరూ వినకపోయినా ముఖ్యంగా చదివిన మీరిద్దరూ ఎందుకు వాక్యాన్ని పూర్తిగా చదివించాలంటే సహజంగా పెళ్లిలో ఒక రెండు వచనాలను పూర్తిగా చదవరు. ఇప్పుడు ఇందాక మొదటి భాగం అధ్యక్షుడు వారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవమన్నారంటే 18 నుంచి 21 వరకు చదవమన్నారు. కానీ చదివిన పాస్టర్ గారు 24కి ఆపేశాడు. వినబడి ఆపేశాడా అంటే నేను అనుకుంటాను కాదు, అదొక అలవాటు. ఎక్కడ చూసినా కూడా ఆ 25 వచనాన్ని ఎవరు కూడా చదవమని చెప్పరు. అందుకని అలవాటు ప్రకారం ఎక్కడ దాకా ఆగిపోయింది బ్రేక్ వేస్తాడంటే 24 రాగానే బ్రేక్ వేస్తాడు. 25 వచనం ఏమనుకుంటారంటే అదేదో చదవకూడదు, అదేదో కాని మాట, ఇలాంటి సందర్భంలో అది పలకకూడదు అన్నట్టుగా ఆలోచన చేస్తారు. కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ మాట రాయించినటువంటి ఉద్దేశం అది కూడా దేనికి సంబంధించింది? కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి మాట. ఒక వివాహంలో స్త్రీ పురుషుల నిలువని జతపరిచినప్పుడు దేవుడే చెప్పాడు, ఇదిగో ఆదాము ఇలా పాడాడు. పాడినటువంటి పాటలందరినీ కూడా తెలియజేస్తూ ఆ చివరి మాట తెలియజేస్తాడు. అదేమిటంటే వారి ఇరువురు కూడా దిగంబరులై ఉన్నారు, అయితే వారు సిగ్గు ఎరుగతో ఉన్నారు అన్నాడు. ఎందుకు ఆ మాట రాయించాడు? అక్కర్లేదైతే ఏది కూడా ఇందులో ఉండవలసిన అవసరత లేదు. ఇందులో ప్రాముఖ్యంగా ఇరువురు వ్యక్తులు జతపరచబడుతున్న సమయంలో ఆ మాట ఉంది అంటే ఖచ్చితంగా దాని నుండి ఒక సందేశం వెళుతుంది. వివాహం చేయబోతు కట్టుకో కాబోతున్నటువంటి బిడ్డలకు అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి విశేషమైన సంగతి ఉంది. అందుకని ఆ వచ్చిన విధానాన్ని మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినప్పుడు దాని లోతు మనకు అర్థమైనప్పుడు వివాహ వ్యవస్థలో చాలా అద్భుతమైనటువంటి జీవిత ప్రయాణం కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు మనం చదివించినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో సహజంగా ఏమి మనం ఆలోచన చేస్తామంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది అన్న వారికే ఆగిపోతూ ఉంటారు. మిగిలినటువంటి మాటలు ఎంత మాత్రం కూడా ఆలోచన చేయరు. దానిలో ఒక శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి విషయము దాగి ఉన్నది. వీరిరువురు కూడా ఆ వచనంలో ఉన్నటువంటి భావాన్ని వెలిగితే నిజంగా దేవునికి ఏం చేస్తాం మనం? భయపడి భక్తితో జీవిత కాలం అంతా కూడా ఒకరినొకరు విడవక వేరెవరిని ఆశించక జీవితం కాలం అంతా కూడా దేవునికి లోబడి జీవించడానికి ఆస్కారం ఉంది. అక్కడ ఏం చెప్పారంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు. అది తెలుగులో మనం చక్కగా వివరంగా చదవాలంటే దాన్ని వ్యాఖ్యానంలో ఏమంటాడంటే, వ్యాఖ్యానంలో దాన్ని రాసిన విధానం చూస్తే వివాహము అందరిలో గౌరవింపదగినది. వివాహం ఏం చేయాలి? గౌరవించాలి. ఎవరు గౌరవించాలి? మొదట ఎవరు గౌరవించాలి వివాహాన్ని? అందరూ కాదు. వివాహంలో జతపరచబడుతున్న మీ ఇరువురు కూడా ఒకరినొకరు ఏం కలిగి ఉండాలంటే గౌరవాన్ని కలిగి ఉండాలి. ఎందుకని? ఇది యెహోవా వల్ల కలిగిన కార్యమని నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని ఎక్కడ చూపించాలి? ఖచ్చితంగా మా ఇద్దరిని జతపరిచింది దేవుడే అని నమ్మినప్పుడు ఆ దేవుడిని కించపరచకుండా, ఆ దేవునికి అవమానకరంగా కాకుండా, ఆ దేవునికి మహిమ తెచ్చే విధంగా ఏముండాలి? కుటుంబ వ్యవస్థ ఉండాలి. బాగా గమనించండి, ఎవరైనా కూడా దేవుడే మమ్మల్ని జతపరచాడని చెప్పేటువంటి ఏ వ్యక్తి అయినా కూడా తాను చేయవలసినటువంటి ఒక పని ఏమిటంటే
ఏ దేవుడైతే మిమ్మల్ని ఒక కుటుంబంగా కట్టాడో ఆ కుటుంబం ఇప్పుడు ఏం చేయాలంటే దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. ఎప్పుడు ఉంటుంది అది అంటే ఒకరినొకరు ఏం చేయాలి గౌరవించుకున్నప్పుడు కదా. పానుకు నిష్కళంకమైంది అన్నాడు. పానుకు నిష్కళంకమైంది అంటే అర్థం ఏంటంటే దాంపత్య జీవితంలో కళంకం ఉండకూడదు. దాంపత్య జీవితానికి కళంకం ఎప్పుడు వస్తుంది అక్కడ రెండు పేర్లు చెప్పాడు. వేశ్య సంఘులను వ్యభిచారులను వారికి దేవుడు ఏం చేస్తాడు తీర్పు తీరుస్తాడు అంటే ఇక్కడ స్త్రీకి చెప్పాడు పురుషుడికి చెప్పాడు. వేశ్య సంఘులు అంటే పురుషుడు జాగ్రత్త నీవు ఏ స్త్రీని అయితే కట్టుకున్నావో ఆ స్త్రీకి నువ్వు భద్రమై ఉండాలి కానీ వేరెవరిని కూడా నువ్వు ఏం చేయకూడదు ఆశించకూడదు. ఒకవేళ ఆశించావా ఖచ్చితంగా నీకేం జరుగుతుంది దేవుడు ఒక రోజున తీర్పు తీరుస్తాడు అనేటువంటి అతను స్త్రీకి చెప్తున్నాడు. వేశ్య సంఘం వ్యభిచారం అన్నాడు. వ్యభిచారం అంటే భర్తను విడిచి భర్త ఉండగా మరొకరితో చేసేటువంటిది. ఇది చేస్తే ఇదిగో ఒక రోజున తీర్పు ఉంటుంది అని దేవుడే జతపరచబడుతున్నటువంటి దినమున ఇతనికి తెలియజేస్తున్నాడంటే దాని అర్థం ఏమిటి జీవిత కాలం అంతా ఒకరినొకరు ఇద్దరు ఏం చేస్తారు ప్రమాణం చేయిస్తాడు. పాస్టర్ గారు చేసేటప్పుడు ఏమంటారు ఇద్దరులను ఉండక ఇతరులను ఆశ్రింపక అంటాడు. ఇతరులు ఏం చేయకూడదు ఆశ్రింపక నా జీవిత కాలం నేనే నిన్ను ప్రేమిస్తానని నేను నీకు లోబడి ఉంటానని ఒకరికొకరు ప్రమాణము చేస్తారు. అది కేవలము పెదవులతో చెప్పేది కాదు. దాని వెనుక దేవుని వాక్యం ఉంది. దేవుడు అంటున్నాడు ఏదైనా ఎవరైనా కానీ ఏ వివాహమైనా కానీ అది దైవ చిత్తమైందని నమ్మితే ఆ వివాహాన్ని ఇద్దరు కూడా ఏం చేయాలంటే గౌరవించాలి. పరస్పరం ఏం జరగాలి దేవుని విషయం ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి దాన్ని నేను ఏం చేయాలి గౌరవంగా నేను స్వీకరించాలని ఆ వివాహ వ్యవస్థలో ఎవరైతే ఒకరికొకరు గౌరవించుకుంటారో ఆ గౌరవం ఎవరికి ఇచ్చారంటే జీవం కలిగిన దేవునికి ఇచ్చారు. ఆ దేవుని చిత్తాన్ని నేను జరిగించినప్పుడు ఎందుకంటే దేవుడు మొట్టమొదట స్త్రీని పురుషుని సృజించిన తర్వాత వారిని జతపరిచినప్పుడు మొదట వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వాదంలో మొదటి మాట ఏదో తెలుసా ఆది కాండము మొదటి అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది. మీరు ఫలించి మొదటి మాట ఏంటి మీరు ఫలించి అంటే ఫలం అంటే అనగానే మనకి ఏమైనా అర్థమైపోతుంది ఫలం అనగానే పిల్లల్ని కంటాం అనుకుంటారు. కాదు ఈ ఫలం మొదటిది ఎవరిది అంటే దేవునిది. ఓ వ్యవసాయకుడు ఒక మొక్క వేసినప్పుడు ఒక విత్తనం వేసినప్పుడు అది పెరిగి ఫలాలు ఇచ్చినప్పుడు ఇతరుల కోసం అది అనుకోడు ముందు నా కోసం అదేం చేయాలి ఫలించాలి. అలాగే మీరిద్దరిని జతపరుస్తున్నటువంటి దేవుని ఉద్దేశం ఏమిటంటే మీరు ఫలించాలి. ఏ విధంగా దేవుని విషయంలో మీరు ఫలించాలి. ఫలంలో 9 రకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన గ్రంథంలో ఇంకా అధికంగా ఉండే రెండు వాటిల్లో ప్రముఖమైనది ఆధ్యాత్మికమైన జీవితంలో ఫలభరితమైనటువంటి జీవితాలు 9 రకాల ఫలం ఉంది. ఒకటి మారు మనసులు కలిగిన ఫలము, 2 మంచి ఫలము, 3 పరలోక ఫలము, 4 నీతి ఫలము, 5 నూరంతల ఫలము, 5-6 ప్రథమ ఫలము, 7 వెలుగు ఫలము, 8 విస్తారమైనటువంటి ఫలము, ఇలా 9 రకాల ఫలాలు ఉన్నాయి. ఈ ఫలములను మనం ఏం చేయాలి ఈ ఫలాలను ఫలించినప్పుడు ఎవరికి మహిమ వస్తుందంటే జీవము కలిగిన దేవునికి మహిమ వస్తుంది. మొట్టమొదట మీ కుటుంబం కట్టగడుతున్నటువంటి కారణం ఏమిటంటే దీని వెనుక దేవుని ఉద్దేశం ఏమిటంటే మీరు ఫలించడం వలన మీ కుటుంబం ఫలించడం వలన దేవునికి మీరు ఇద్దరు ఒకరికొకరు లోబడి ప్రేమించుకొని దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించడం వలన మీకు కలిగేటువంటి ఆశీర్వాదాలు వచ్చేది. ఇక్కడ ఎంతమంది వచ్చినామో మేము ఎన్ని చెప్పినా కూడా కలిగేది కానీ మీరు పట్టుకున్నటువంటి ఈ వాక్యం ఖచ్చితంగా మీరు అనుసరించి నడవగలిగితే పరిశుద్ధ గ్రంథంలో చెప్తూ ఉంది యెహోవా భయభక్తులు గలవాడు ఈలాగో ఆశీర్వదించబడతాడు. ఎవరి ఎందుకు భయభక్తులు కలిగిన వాడు ఏమిటో ఆశీర్వాదము చెప్పాడు. నీవు ఫస్ట్ నీ కష్టాల జీతాన్ని ఏం చేయగలవు అనుభవించగలుగుతారు. మీరు ఏమైతే కష్టపడి సంపాదించుకుంటున్నారో ఆ కష్టాన్ని మీరు అనుభవించగలుగుతారు. మీ లోపల నీ భార్య ఫలించే ఒక ద్రాక్ష వల్లే ఉంటుంది. అలాగే మీ కలగబోయేటువంటి సంతానం దేవుడి
దేవునికిని ఈ సమయంలో వివాహాన్ని రిజిస్టర్ చేయడానికి మన మధ్యలో రెవరెంట్ రిజిస్టర్ డేవిడ్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి గట్టిగా సపోర్ట్ కొడుతూ మరి వారిని ఉన్నటువంటి కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా కోరుతూ ఈ సమయాన్ని సమర్పిస్తున్నాను. అందరూ మరొకసారి గట్టిగా చెప్పవచ్చు అని అభినందిస్తాను. దేవుని పరిశుద్ధ రామైన నామానికి మహిమగా ఈ దినం ఏర్పాటు చేయబడిన ఘనమైన కార్యములకు మాతో కూడా వేదికను అలంకరించినటువంటి పెద్దలు పెద్ద సమాను దైవదాసులందరికీ రవైన క్రీస్తునామంలో ప్రత్యేక వందనములు. అలాగే చేరు వచ్చిన ఇరుపక్షాల కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు బంధువులు సంఘము స్నేహితులు స్నేహభిలాషులకు క్రీస్తునామంలో ప్రత్యేక వందనములు తెలియపరుస్తున్నాం. అలాగే ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఇరువురు యవన బిడ్డలు నాని మనుష ఇరువురికి నా ఆశీస్సులు తెలియపరుస్తున్నాను. నాని నిన్న పొద్దునే చెప్పాడు, పాస్టర్ గారు మీకెందుకు 10 గంటల కల్లా ఇక్కడ ఉండకపోతే చూడండి అన్నాడు. మా పాస్టర్ గారికి అబద్ధం చెప్పాడు, ఇక మరి మీ ఇష్టం, కొన్ని మాటలు గమనించు నాని ఏం చెప్పినా సార్. ఏదేమైనా ఆలస్యమైనప్పటికీ ఈ రీతిగా మనందరం కలిసి బిడ్డల యొక్క జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మనందరం పాల్గొనస్తున్నాయి. ప్రభుని ఈ రీతిగా మహిమపరిచిన ఎంత ఆశీర్వాదం. మరి ఆలస్యం చేయకుండా ఈ వివాహ కార్యక్రమాన్ని త్వరగా ముందుకు కొనసాగించడానికి ప్రయత్నిస్తాం. మరి దైవదాసులు ఇప్పటి వరకు శ్రేష్టమైన వాక్యాలు చెప్పారు కనుక నాని మనుష మీరువృత్తి జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరి మాటలు ఆధారం చేసుకోవద్దు. తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవరు చెప్పినట్లు మీరు నడిచిన ఆ మరుసటి రోజే మీ కుటుంబ వ్యవస్థ పతనానికి దారితీస్తుంది. ఎవరి మాటలను బట్టి వెళ్ళాలి అంటే ఈ ఆలోచన దేవుని మనస్సులో నుండి వచ్చింది, ఇది మనుషుల ఆలోచనలో నుండి వచ్చింది కాదు. కనుక ఆయన ఏ రీతిగా మీ కొరకు సిద్ధపరిచాడో ఆయన సహాయాన్ని కోరండి, ఆయన వైపు చూడండి. ఆయనను మీ ముందుంచుకొని ఆయన మాటలను బట్టి మీరు ముందుకు వెళితే మీ వైవాహిక జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఆ రీతిగా రాసులు చెప్పిన రీతిగా దేవుడు మీ కుటుంబాన్ని అలాగే నడిపించాలని మనసారా కోరుతూ ఆశిస్తూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మంచిది. చివరిగా వివాహ ప్రకటన, మీ ప్రతి ఒక్కరూ ఆలకించి మీ ప్రత్యుత్తరాన్ని మీ సమ్మతిని తెలియపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. గుంటూరు జిల్లా తెనాలి మండలం మైతానగర్ గ్రామ కాపురస్తులు శ్రీ అలపర్తి గులియ మహాలక్ష్మి గారుల కుమారుడు అలపర్తి నాని అను ఆయనకును గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామ వాస్తవ్యులు శ్రీ జంగాల యేసువర్ధనరావు తమిత గారుల కుమార్తె జంగాల మనుషాను ఆమెకును దేవుని ఏర్పాటు ప్రకారం 2021 జూలై 1 గురువారం అనగా ఈ దినం పరిశుద్ధ వివాహము జరుప నిశ్చయించి ఉన్నారు. కనుక ప్రత్యేక సమయంలో ఈ పరిశుద్ధ వివాహం జరిపించబడకూడదు అని న్యాయమైన ఆటంకాలు ఆక్షేపములు ఏమైనా ఉన్నాయడలా సాక్ష్యాధారాలతో ఇప్పుడే తెలియపరచండి. లేనిడలా ఈ వివాహము జరిగించుట మాకు సమ్మతి అని మనస్సులో ఆలోచన కలిగిన ఎడలా మీ కుడి హస్తాన్ని చూపించి మీ సమ్మతిని తెలియపరచాలని ప్రభు పేరట మనోజన మాకుసారి అందరి చేతులు చూసారు సగం మంది కదా. సరే మంచిది. ప్రత్యేక సమయంలో అలాగనే అసలు వాళ్ళని కూడా మన మనోనికి ప్రవేశించడానికి మీరు భార్యాభర్తలుగా జీవించడానికి మీకు సమ్మతేనా అలాగైనా మీ కుడి హస్తాన్ని చూపించి మీ సమ్మతిని తెలియపరచాలి. నాని అను నీవు ఈ స్త్రీని వివాహం చేసుకునేటప్పుడు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ప్రేమించి ఆదరించి గర్వపరిచి సుఖదుఖములందు సంరక్షించి ఇద్దరు బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే నమ్మకముగా కాపురము చేయుదువా? మంచిది.
పురుషుని వివాహం చేసుకునేటప్పుడు దేవుని ఎదుట సమర్పించుచున్నావా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి వీరిద్దరు బ్రతికి ఉన్నంత కాలం ఇతరులకు ఎవరిని ఆశింపక ఈయనతోనే నమ్మకముగా కాపురము చేయువా. మనుష్యాన్ని నువ్వు చెప్పవయా? సార్ మంచిది వారి ఇరువురి సమ్మతి తెలియపరిచారు. పెండ్లి కుమారుని తల్లిదండ్రులు లేదా సంరక్షకులు, పెండ్లి కుమారుని తరపున తల్లిదండ్రులు లేదా మేనమామలు చేతులు పట్టించడానికి త్వరగా వేదిక మీదకి రావాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాం. అలాగే వివాహ ప్రమాణములు ఇప్పుడు చేస్తుండగా శ్రద్ధగా ఉంటుందా నాని నేను చెప్పే ప్రభుత్వం మళ్ళా నాన్న సరేనా? మంచిది. ప్రమాణము చేయుచున్నాను. నాని ప్రమాణములు ఎవరికి చేశావు? ఎంత కాలం ఎవరు ఎదురు చేశావు? వచ్చిన బంధువులు మనుష్య అను నేను, నాని అను నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ముందునని ప్రమాణము చేయించున్నాను. అమ్మా ఈ ప్రమాణములు ఎంతకాలం ఎవరి ఎదుట ఎవరికి చేశారు? చూసారా ఎవరిని వదిలిపోయి అందరికి చూసారు? సరే మంచిది. ప్రత్యేక సమయంలో నాని మనుష్యాను నీ భారీగా చేసుకోవటానికి ఏం తీసుకురొచ్చా? మంగళసూత్రమే చేరి ప్రార్థన చేసుకున్నాం. మరి ఇరువురి సమ్మతి అంగీకారములను వారు తెలియపరిచారు. ప్రభు నాని సమయంలో మనుష్యాను తన భారీగా చేసుకునేటప్పుడు మంగళసూత్ర ధారణ జరిగించుచుండగా పరలోకమందున తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచండి. వారి ఊరి లోకములో బ్రతికి ఉన్నంత కాలం జీవించినంత కాలం ఈ మంగళసూత్రమును వారి ఇరువురి మధ్య నిబంధనకు గుర్తుగా ఉంచమని ప్రార్థిస్తూ నమ్మకమైన కుటుంబముగా జీవించడానికి కృప చేయించమని యేసునామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమె మంచిది. నాని మంగళసూత్ర ధారణ జరిగి అంటే వేలు పట్టుకోండి అంటే
మహాపరిశుద్ధుడు మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి సకల ఆశీర్వాదములకు కారణమవుతావు ఈ అపారమైన విందులేని ఉచిత కృప చేతావు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు అయా ఎక్కడో వేరు వేరుగా ఉన్నటువంటి ఎవరి బిడ్డలను మీ అనాది సంకల్పము చొప్పున ఈ దినమన వారిని ప్రభువా ఈ పరిశుద్ధ కార్యములో మీకు వారిని నూతన కుటుంబ వ్యవస్థలోనికి వారిని మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా వారి అంగీకారం వారి సమ్మతిని వారు తెలియపరిచారు నిదాసులుగా వారికి వాక్యాన్ని అందించి ఉన్నారు ఆ ప్రమాణములను వారు మరిచిపోక నీ వాక్యములు వారి హృదయములు భద్రపరుచుకొని ఆ రీతిగా నమ్మకమైన కుటుంబముగా మిమ్మల్ని పోలి నడిచే కుటుంబముగా సంఘములో సమాజములో మాదిరికరమైన కుటుంబముగా మీ సాక్షార్థమైన కుటుంబముగా ఈ కుటుంబాన్ని తీర్చిదిద్దాం అపవాదికి తావు లేకుండా యవన కుటుంబము చుట్టూ నీ కంచ కాపుదల భద్రత సంరక్షణను దయచే ఆనందము సంతోషము సమాధానము నెమ్మది సకల ఆశీర్వాదాలు బిడ్డలకు మీరు దయచే అయ్యా అన్ని విషయాలలో మీరే వర్ధిల్లిపచేయమని ప్రార్థిస్తున్నాం కుటుంబము కొరకు మీరు సిద్ధపరచిన ఈవులతో వారిని సంతృప్తి పరచమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చేరి వచ్చిన బంధువులు సంఘము స్నేహితులు శ్రేవలాశు విపక్ష కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం ఇప్పటి వరకు నిదాశలను నిన్నలో విడుపు ప్రతి ఒక్కరిని వాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం యేసు నామములు అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువు క్రీస్తు కృపయ పరిశుద్ధాత్మయోగ్య నిత్య సహవాసము సన్నది చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలో మరి విశేషముగా నూతన కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశించినటువంటి యవన బిడ్డలు నాని మనుష్యాలను నీ సన్నిధి కూడా ఎల్లప్పుడు సదాకాలము తోడైంది నడిపించును గాక ఘనుడైన దేవుడు ఏర్పరచినది
సహకారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు పవిత్రమైనది ధనుడైన దేవుడు ఏర్పరచినది ధనుడైన దేవుడు ఏర్పరచినది